నమస్కారం. ముందుగా ప్రేక్షకులకి వికారనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. పూర్వంలో సోముకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలని తస్కరించి సముద్ర గర్భంలో ప్రవేశిస్తాడు. అటువంటి సందర్భంలో విష్ణుమూర్తి మత్స్యావతారధారి వేద సంరక్షణ చేయదలిచి ఆ సోముకుని సంహరించి వేదాలని కాపాడడం జరుగుతుంది. తిరిగి ఆ వేదాలని చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారికి అప్పగించగా బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేయడం జరుగుతుంది. దీనినే యుగాది అని అంటారు. ఈ యుగాదే మనం ఇప్పుడు ఉగాదిగా జరుపుకుంటున్నామని పురాణోక్తిగా చెప్పబడుతోంది. వికారనామ సంవత్సర సందర్భంగా రాశి ఫలాలను గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశివారు. ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6. అలాగే ఈ రాశివారికి గోచార రీత్యా రాహుగ్రహ దోష నివారణకి దుర్గాదేవికి శుక్రవారం నాడు అర్చన చేయించుకోవడం, అలాగే మినుములు దక్షిణ సహితంగా దానం ఇవ్వడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం, అలాగే శివ పార్వతీ సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం చేయడం వీరికి యోగదాయకం. వృషభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యబుజ్యం 6, అవమానం 6. ఈ రాశివారికి గోచార రీత్యా కేతుగ్రహ దోష నివారణ కొరకై మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామికి ఆరాధన చేయడం, అలాగే పార్వతీదేవిని అర్చించడం, అలాగే కిలోన్నర మినువులు దక్షిణ సహితంగా బ్రాహ్మణులకు దానం చేయడం మంచిది. మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యభుజ్యం 5, అవమానం 2. ఈ రాశివారు గోచార రీత్యా గురుగ్రహ దోష నివారణ కొరకై ఈశ్వరునికి గురువారం అభిషేకం చేయించుకోవడం, అలాగే శనీశ్వర దోష నివారణ కొరకై మందపల్లిలో శనివారం నాడు తైలాభిషేకం చేయించుకోవడం వీరికి ఉత్తమం. ఇలా చేసినట్టయితే వీరికి సంవత్సర ఫలితం అంతా కూడా సుఖంగా జరుగుతుందని చెప్పడం జరుగుతోంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశివారు గోచార రీత్యా గురుగ్రహ దోష నివారణ కొరకై గురువారం నాడు శివుడికి అభిషేకం చేసుకోవడం, అలాగే శనగల్ని దానం ఇవ్వడం మంచిది. అదేవిధంగా రాహుగ్రహ దోష నివారణ కొరకై శుక్రవారం నాడు దుర్గాదేవికి అర్చన చేయించుకోవడం, అలాగే మినువులు దానం ఇవ్వడం వీరికి ఉత్తమం. సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశివారు గోచార రీత్యా గురుగ్రహ దోషం కలిగి ఉన్నారు కనుక గురువారం నాడు శివాభిషేకం చేసుకోవడం, అలాగే కిలంబౌ శనగలు దానం ఇవ్వడం వీరికి మంచిది. అలాగే కుజగ్రహ దోష నివారణకై వీరు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయడం ఉత్తమం. కన్యరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశివారు అర్ధాష్టమ దోష శని దోష నివారణ కొరకై మందపల్లిలో తైలాభిషేకము, అలాగే తిలదానం చేయించుకోవడం మంచిది. అలాగే రాహు కేతు దోష నివారణ కొరకై నాగబంధాలకి అభిషేకం చేసుకోవడం, అలాగే ఉలవలు మినువులు దక్షిణ సహితంగా దానం ఇచ్చుకోవడం ఉత్తమం. తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 1. ఈ రాశివారు అర్ధాష్టమ శని దోష నివారణ కొరకై మందపల్లిలో తైలాభిషేకము, అలాగే తిలదానం చేయించుకోవడం, శనివారం ఉపవాస నియమం ఉండడం వీరికి ఉత్తమం. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశివారు గోచార రీత్యా గురుగ్రహ దోష నివారణ కొరకై ఈశ్వరాభిషేకం చేసుకోవడం, అలాగే శనగలు దానం ఇవ్వడం మంచిది. ఏలనాటి శని దోష నివారణ కొరకై మందపల్లిలో తిలాభిషేకము, అలాగే తిలదానం చేయడం మంచిది. రాహుకేతు దోష నివారణ కొరకై నాగబంధాలకి అర్చన చేసుకోవడం, అలాగే ఉలవలు మినువులు దానం ఇవ్వడం వీరికి ఉత్తమం. ధనుర్రాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి
గురుగ్రహ దోష నివారణ కొరకై గురువారం నాడు ఈశ్వరాభిషేకము, అలాగే శనగలు దానం ఇవ్వడం మంచిది. ఏలినాటి శని దోష నివారణ కొరకై మందపల్లిలో తైలాభిషేకము, తిలదానం ఇవ్వడం మంచిది. అలాగే రాహుకేతు దోష నివారణ కొరకై నాగబంధాలకి అర్చన చేసుకోవడం, అలాగే ఉలవలు మినుములు కలిపి దానం ఇవ్వడం ఉత్తమం. మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, గేయం 2, రాజ్యభుజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుగ్రహ దోష నివారణ కొరకై గురువారం నాడు శివాభిషేకం చేసుకోవడం, అలాగే శనగలు దానం ఇవ్వడం మంచిది. ఏలినాటి శని దోష నివారణ కొరకై శనివారం నాడు మందపల్లిలో తిలాభిషేకం చేసుకోవడం, తిలా దానాలు చేయడం మంచిది. కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యభుజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి ముఖ్యంగా ఏలినాటి శని దోష నివారణ కొరకై శనివారం నాడు మందపల్లిలో తైలాభిషేకం చేసుకోవడం, అలాగే తిలదానం చేయడం ఉత్తమం. మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యభుజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహ దోష నివారణ కొరకై శుక్రవారం నాడు దుర్గాదేవికి అర్చన చేయించుకోవడం, అలాగే దక్షిణ సహితంగా మినుములు దానం ఇవ్వడం ఉత్తమం.